नमस्ते सिनी राजकीय विमर्शकुडु दर्शकुडु नटुडु कत्ति महेश मरणंपै कोन्नि वर्गालु दिग्भ्रांति गुरिचेस्ते मरికొందరు मिश्रम स्पंदन व्यक्तमवुतुन्नदि अयिते आयन कोलुकुंटारने विषयं चालामंदि सन्निहितुलु स्नेहितुलु श्रेयभिलाषुल्लो संतोषानि निंपिंदि अयिते अनूह्यंगा शनिवारं मध्याह्नं कत्ति महेश इक लेरने विषयं तीव्रमैन षाक् गुरिचेसिंदि అయితే ఆయన మరణంపై అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. కత్తి మహేష్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారనే వార్త చాలా మందికి మనోవేదనను కలిగించింది. అయితే చేసిన పొరపాటు అజాగ్రత్తలపై చింతించారు. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే ఆయన తీవ్రంగా గాయాలపాలయ్యారు. ఒకవేళ పెట్టుకొని ఉంటే ఇంతలా గాయపడి ఉండేవారు కాదని బాధపడ్డారు. కత్తి మహేష్ తో ప్రయాణిస్తూ కార్ నడుపుతున్న సురేష్ అనే స్నేహితుడు ఎలాంటి గాయాలు లేకుండా బయటపడటం తెలిసింది. అయితే మెరుగైన చికిత్స కోసం కత్తి మహేష్ ని చెన్నైకి తరలించిన తర్వాత ఆయనకు కంటి, బ్రెయిన్, ముఖంపై కలిగిన పలు గాయాలకు చికిత్స చేశారు. జూన్ 26 తేదీ నుంచి ఆయన వెంటిలేటర్ పైనే ఉంచి చికిత్స అందించారు. పలు చికిత్సల తర్వాత బ్రెయిన్ కు ఎలాంటి గాయాలు కాలేదని, అలాగే రక్తస్రావం కూడా జరగలేదని విషయాన్ని వైద్యులు నిర్ధారించారు. ఇక చెన్నైలోని అపోలోలో చికిత్స కొనసాగుతున్న సమయంలో కత్తి మహేష్ ఊపిరితిత్తులోకి అనూహ్యంగా రక్తం, నీరు చేరడంతో ఆయన పరిస్థితి విషమంగా మారింది. ఆ సమస్యను గుర్తించి వైద్యులు తగిన వైద్యం చేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో కత్తి మహేష్ ఈ లోకం నుంచి వెళ్లిపోవడం అందరినీ దిగ్భ్రాంతి గురిచేసింది. అయితే కత్తి మహేష్ మరణంపై సోషల్ మీడియాలోనూ వెబ్ మీడియాలోనూ అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన మరణానికి ముందు వెంటిలేటర్ తొలగించారు, ఆక్సిజన్ అందించడం ఆపేశారనే విషయం భారీ చర్చకు దారితీసింది. దాంతో ఆయన సన్నిహితులు మరింత విషాదానికి గురవుతున్నారు. అయితే ఆక్సిజన్, వెంటిలేటర్ తొలగింపు విషయంపై వైద్యులు నివేదిక ఇస్తే గాని అనుమానాలకు తెరపడదనే విషయాన్ని కొందరు ప్రస్తావిస్తున్నారు. ఇదిలా ఉండగా కత్తి మహేష్ అంత్యక్రియలను వాయల్పాడుకు సమీపంలోని తన స్వగ్రామంలో నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ నుంచి కొందరు మిత్రులు ఆదివారం బయలుదేరి ఆయన స్వగ్రామానికి వెళ్లారు. సోమవారం నాడు కత్తి మహేష్ అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. హలో సార్, మేడం, యాదాద్రి సమీపంలో భువనసూర్య డెవలపర్స్ వెంచర్ లో గజం కేవలం 9,999 రూపాయలకే. మీకు అర్థమవుతుందా?